हेलो हाय एवरीवन, वेलकम टू माय चैनल लाइफ इज बूंदी सी सौजन्य। अंदर एला सो चाला रोजल तरह ने वीडियो अभी शेयर रेसिपीज का व्लॉग का चेयड़ा असल टाइम अंत असल टाइम कुदरट्लेदु। वीडियो रिकॉर्ड चेयड़ा टाइम कुदरट्लेदु। वन डे जस्ट हाफ एन अवर टाइम दोरुकुतुंदी। अप्पुडु इंका एम चेयाला जस्ट अला रेस्ट तीसुकुंटुन्नानु। सो प्रेजेंट अयिते मन वीडियो के वेल्लिपोदामु। मीकु ऑलरेडी चेप्पानु नेनु चाला मसाला अनेदि प्रिपेर चेसि पेट्टुकुंटानानि। ई विधंगा मन मसाला पौडर्लनि प्रिपेर चेसि పెట్టడం వల్ల ఏ కర్రీ టేస్ట్ అయినా కూడా టేస్ట్ మారిపోతుంది। ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మసాలా వేయండి, టేస్ట్ అనేది చాలా మారిపోతుంది। ప్రెజెంట్ అయితే నేను చేస్తుంది బిర్యానీ మసాలా, దీనికోసం ఒక మిక్సీ తీసుకున్నాను కదా, ఇది యాక్చువల్ నాకు సెట్ అవ్వలేదన్నమాట ట్రై ప్యాడ్, అందుకనేసి నేను మీకు క్లియర్ కూడా అన్ని చూపించలేకపోతున్నాను, బట్ నాకు వీలైనంత వరకు నేనైతే పెట్టి తీసాను అన్నమాట। సో ఒక మిక్సీ తీసేసుకోండి, చిన్న మిక్సీ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం నార్మల్గా బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ మసాలా అనగానే మనకు షాప్లో మసాలాలు అన్నీ ఇస్తారు కదా, జాజిపత్ర, ఆకు, చెక్క, లవంగ, పెద్ద ఇలాచి అండ్ ఇంకా చాలా రకాలు ఇస్తారు కదా, ఒక పువ్వు, జాజికాయ ఇట్లా అన్నీ ఇస్తారు కదా, అవన్నీ కూడా కొంచెం క్వాంటిటీలో తీసేసుకోండి। ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు, చెక్క లవంగ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి। ఈ ఆల్ మసాలా మన బిర్యానీలో ఒక అంటే దమ్ బిర్యానీ ఆ టైప్ ఆఫ్ బిర్యానీ చేసినప్పుడు మనం వేస్తాం కదా, ఆ అన్ని మసాలాలు అన్నీ తీసేసుకోండి। ఒక 2 ఇలాచి తీసేసుకున్నాను, అన్నీ తీసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకుంటే ఇది ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు లేదా మనకి నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాల పొడితో పాటు ఇది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఎక్కువగా వేయకూడదు ఘాటు ఎక్కువ అయిపోతుంది అన్నమాట, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। లేదా మనం బిర్యానీ చేసేటప్పుడు మనకి ఈ బిర్యానీ మసాలాలన్నీ పంటి కింద పంటి కిందకు వస్తాయి కదా, సో అలా కూడా రాకూడదు అనుకున్నప్పుడు ఓన్లీ మనం బిర్యానీ చేసేటప్పుడు చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు వేసేసి ఈ మసాలా వేసేసేసుకుంటే మనకి పంట కింద ఏ మసాలాస్ కూడా రావు, చాలా బాగా అవుతాయి। అండ్ మిరియాలు కూడా తీసుకోవాలి మెయిన్ థింగ్. చూసారు కదా ఈ విధంగా నేను ఫైన్గా పౌడర్ అనేది చేసేసుకున్నాను। నేను ఇలా వంటగదిలో వంట చేస్తానో లేదో భవిష్యత్ మాత్రం వచ్చేస్తుంది అన్నమాట నాతో పాటు పక్కన కూర్చోవడానికి। సో ఇది ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి। సెకండ్ నేను ప్రిపేర్ చేస్తానంటే ధనియాల పొడి ప్రిపేర్ చేస్తున్నాను। నార్మల్గా మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ధనియాల పొడి అనేది బయట ఆశీర్వాద్ ధనియాల పొడి అలా ఏదో ఒక కంపెనీది అలా తెచ్చేవారనమాట మా హస్బెండ్, బట్ తర్వాత నాకు ఎందుకు అలా బయట పౌడర్స్ మసాలాస్ యూజ్ చేయడము అని చెప్పేసి ఇంట్లోనే నేను అన్ని మసాలాస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి। అసలు ఏ మసాలా చికెన్ మసాలా కానివ్వండి, ఏ మసాలా కూడా నేను బయటదైతే అసలు ఏది యూజ్ చేయను। ఈ ధనియాల పొడి కోసం మనం ధనియాలు తీసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ధనియాల పొడి కాబట్టి, దీంట్లో జస్ట్ చెక్క లవంగ వేయాలి అనుకుంటే 1 ఇలాచి వేసేసుకోండి, ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే దీంట్లో ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు। మన బిర్యానీ మసాలాలో కూడా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకుంటే అంటే స్పైసీనెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట। సో మేమంత స్పైసీకి ఎందుకంటే నేను తినే ప్రతి కర్రీ కూడా భవిష్యత్ తింటుంది కాబట్టి నేను ఇంకా అంత స్పైసీనెస్ యాడ్ చేయలేదు। నార్మల్గా అయితే 5-6 ఎండుమిర్చి వేసుకుంటే కూడా దాని కలర్ టేస్ట్ అన్నీ మారిపోతాయి। సో దీన్ని కూడా ఒక 8-10 కంటైనర్లో వేసేసేసుకుంటే ఇవి స్మెల్ పోకుండా ఈజీగా 2 మంత్స్ వరకు నిల్వ ఉంటాయి। అండ్ ఇంకొకటి వచ్చేసేసి నేను గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తాను కదా, ఇది ఆల్మోస్ట్ నేను చాలాసార్లు షేర్ చేశాను కూడా, సో ఇంకా ప్రజెంట్ ఇప్పుడు నాకు కావాలన్నమాట నేను ఇంట్లో చికెన్ టిక్కా ప్రిపేర్ చేయడం కోసం అనేసి ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఇది ప్రిపేర్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది, బట్ ఇప్పటివరకు నేను చెప్పిన ధనియాల పొడి బిర్యానీ మసాలా అయితే మీకు 1 మంత్ పైనే ఈజీగా 2 మంత్స్ వరకు అయితే ఈజీగా నిల్వ ఉంటాయి, స్టోర్ ఉంటాయి, బట్ మనం అంత ఎక్కువ ప్రిపేర్ చేసుకుని కొంచెమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది। ఇదైతే మాత్రం ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది। హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా తీసుకోండి, అంటే ఒక చేతి నిండా గుప్పెడు అంటాం కదా అట్లా ఫుల్గా హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర, పుదీనా ఆకులు అండ్ కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి తీసేసుకొని లెమన్ ఉంటుంది కదా లెమన్ పిండుకోవాలి, ఎక్కువ కొండ అయితే 2 లెమన్స్ పిండుకోండి లేదా మామూలుగా అయితే ఒక 1 లెమన్ పిండేసేసుకొని ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది కదా। నేను శాండ్విచ్ చేసేటప్పుడు కూడా ఒక స్లైస్కి ఈ గ్రీన్ చట్నీ రాసి ఇంకొక స్లైస్కి మయోనీస్ రాని రెడ్ సాస్ కానీ అలా టమాటా సాస్ కానీ అప్లై చేస్తానమాట, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। అండ్ అలాగే ఎప్పుడైనా మీరు మజ్జిగి ప్రిపేర్ చేసుకుంటారు కదా బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం అస్సలు ఎక్కువగా వేసుకోకూడదు, కారం ఎక్కువైపోతుంది, ఇది కొంచెం ప్రిపేర్ ఇది కూడా కొంచెం కలుపుకొని ఆ మజ్జిగ తాగండి, టేస్ట్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది అన్నమాట। అండ్
దీంతో పాటు మనం టూ చట్నీస్ ప్రిపేర్ చేయొచ్చు. మామూలుగా ఆ గ్రీన్ చట్నీని తీసేసేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లాస్ట్కి ఒక వన్ స్పూన్ ఉంచాను కదా, ఆ వన్ స్పూన్తో పాటు మనం పెరుగు యాడ్ చేయండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసేసి దీన్ని ఒక్కసారిగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీ చికెన్ పకోడీ అంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం మామూలుగా చేసిన కొత్తిమీర దాంట్లో అయితే సాల్ట్ అక్కర్లేదు, మనం రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం ముందుగానే ఒకసారి అలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ కర్డ్ ఇంకా గ్రీన్ చట్నీ ప్రిపేర్ అవుతుంది. మనకి తందూరిలో ఇచ్చే చట్నీ ఇదే. ఇది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది. చికెన్ పకోడీ చేసుకొని కూడా ఇది నంచుకొని తింటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో అది కూడా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏ రెసిపీ అయినా కూడా ఈజీగా అయిపోతుంది. ఇది కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇదైతే ఎక్కువ రోజు కాదు, అప్పటికప్పుడే గ్రీన్ చట్నీతో కర్డ్ కలిపి మిక్సీ వేసేసేసుకుంటాను, అంటే అప్పటికప్పుడుగా చేసేసుకుంటాను. అండ్ లాస్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. నార్మల్గా నేను ఈ మసాలాస్తో పాటే ఒక బాజా మసాలా అండ్ చారు, భవిష్యత్తు అప్పుడప్పుడు చారు పెట్టుకుంటాం కదా మనం అందరం కూడా చారు తింటాం, ఆ చారు పొడి కూడా కొట్టి పెట్టుకుంటాను. బట్ అది ఆల్రెడీ ఉండిందండి, అందుకే నేను ప్రిపేర్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మీకు అది కూడా షేర్ చేస్తాను. నార్మల్గా అయితే నేను అన్ని మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేయాలనుకున్నాను, బట్ ఆ 2 మసాలాస్ ఉండిపోయాయి. ఇప్పుడు మీకోసం స్పెషల్గా నేను చేసినా కూడా నాకు అవి పెట్టడానికి కూడా స్టోర్ ఉండదు అనమాట, ఆల్రెడీ నాకు ఉన్నాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే కనుక నార్మల్గా ఒక 20 డేస్, వన్ మంత్ వరకే, అంతకన్నా అసలు ఎక్కువ కూడా నేను ఉండదు, మాకు అయిపోతూ ఉంటుంది, నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి. మీకు కనుక ఇది ఎక్కువ ఇంకా 2 మంత్స్ వరకు, 2-2.5 మంత్స్ వరకు స్టోర్ ఉండాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిలో వాటర్ పోయకండి. ఓన్లీ నేను ఉప్పు పసుపు వేసాను కదా, వాటర్ పోసి పేస్ట్ చేసుకున్నాను. మీరైతే వాటర్ పోయకుండా ఆయిల్ వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా 2-3 మంత్స్ వరకు ఈ పేస్ట్ అనేది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. నాకు నార్మల్గా మాకు అసలు 20 డేస్ టు 1 మంత్ వరకు అయితే మాకు అయిపోతుంది. దీన్ని కూడా 8 కంటైనర్లో పెట్టేసేసాను.